సార్ బైబిల్లో కూడా ఏమైనా గేమ్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ T20తో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. అయితే ఆటలు అనేది అల్లరితో కూడిన ఆటపాటలు అనేది ఒక ప్రస్తావన ఉంది, ఎక్కువ వాడుతుంటారు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయులు, శాస్త్రులు, ఇస్రాయేలు నాయకులను గురించి మీరు పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు అని అన్నాడు యేసయ్య. ఇలాగా ప్రస్తావన తప్ప ఆడాల్సినటువంటి గేమ్స్ గురించి అయితే బైబిల్ ఏం చెప్పడం లేదు. ఒక మాట చెప్తుంది ఏంటంటే, జట్టి అయిన వాడు అంటే పరుగు పందెములో పాల్గొనేవాడు, అందరూ పాల్గొంటారు కానీ ఒకడే బహుమానం పొందుతాడు తెలియదా అని 1 కొరింథీయులు 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. అంటే క్రైస్తవ జీవితాన్ని ఒక రన్నింగ్ రేస్తో పోల్చాడు. మరి ఒలింపిక్ లెవెల్లో మరి రన్నింగ్ కూడా ఒక క్రీడ కదా. తర్వాత 25వ వచనంలో పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. క్షేమ కిరీటం పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా, అక్షయ కిరీటం పొందుటకు మనము మితముగా ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. 2 తిమోతి 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, ఇది రెజిలింగ్, ఇది సార్ పరుగు పందెం చెప్పాడు, ఏదో రెజిలింగ్. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వాడికి కిరీటం దొరకదు. ఇట్లాంటి ప్రస్తావనలు తప్ప ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్, ఒక క్రికెట్ లేదు అట్లాంటి ఆటల గురించి విపులంగా రాయబడింది అయితే లేదు. అయితే ఈ క్రీడారంగాన్ని కూడా ఒక సాదృశ్యంగా చెప్పి మీరు ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక యానము కూడా ఆ క్రీడారంగంలో వాళ్ళలాగానే మీరు అన్ని విషయాల్లో మరి మితంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నియమ ప్రకారం పోరాడాలి. ఏ ఆటకైనా ఒక నియమం ఉంటుంది కదా. ఇప్పుడు ఫుట్బాల్ ఉన్నది, ఆ ఫుట్బాల్ ఆడేటప్పుడు చెయ్యికి తగులొద్దు, చెయ్యి తగిలితే ఫౌల్ గేమ్, అంపైర్ వచ్చేసి అది ఆపేసి మళ్ళీ మొదలు పెడతాం. అలాగా మరి వాలీబాల్ ఆడితే చేతులతో కాళ్ళతో ఆడుతూ ఆడ, అట్లాగా ప్రతి ఆటకు ఒక ఒక రూల్ అనేది ఉంటుంది. అట్లాగే ఆధ్యాత్మిక యాత్ర కూడా కొన్ని రూల్స్ ఉంటాయని క్రీడారంగాన్ని సాదృశ్యంగా చెప్పి చెబుతున్నాడు. అలాగే పోటీ తత్వం ఉండాలి, పందెమందు పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెడతారు కానీ ఒకడికే బహుమానం వస్తుంది. మీరు నేను అలాగే ముందుండాలనే స్ఫూర్తితో మీరు పరిగెత్తండి అని చెబుతాడు. ఇలాంటి విషయాలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఒక ఆట అనేది బైబిల్ హెచ్చించి, బైబిలే దాన్ని ప్రమోట్ చేసినటువంటి గేమ్ అయితే ఏది లేదు. ఓకే,